నమస్కారం. వ్యూపాయింట్కి స్వాగతం. నేను మీ శ్రీధర్ ధర్మాసనం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో నిన్నటి వరకు కొంత స్తబ్దతగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కొంత దూకుడు పెంచిందనే చెప్పాలి. కారణం ఏంటంటే టీటీడీలోని అన్యమత ప్రచారకు సంబంధించినటువంటి కాంట్రవర్సీ ఏదైతే మిమ్మల్ని జరిగిందో అది ఒక దొరకక దొరకక రొట్టముక్క దొరికినట్టుగా దానికి దొరికింది. ఇప్పుడు అది తన దూకుడిని పెంచిందనే చెప్పాలి. అయితే భారతీయ జనతా పార్టీ నిన్న మొన్నటి వరకు కొంత స్తబ్దుగానే ఉంది. అయితే ఒక విచిత్రమైనటువంటి సంబంధం కేంద్రంతో కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కానీ కలిగి ఉంది. ఎట్లా అంటే భారతీయ జనతా పార్టీ యొక్క అధినాయకత్వం ఎవరైతే ఉన్నారో ప్లస్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా మంచిగా అన్యోన్యంగానే ఉంటున్నారు పై స్థాయిలో మటుకు. కానీ కింది స్థాయిలోనే రాష్ట్ర నాయకత్వం మటుకు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కొంత దూకుడు ప్రదర్శిస్తుందని చెప్పాలి. ఈరోజు కూడా వాళ్ళు అమరావతి రాజధాని పర్యటనకు అని చెప్పి వెళ్లారు. దాంట్లో కూడా ఆ విషయానికి సంబంధించినంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ కొంత తన స్వరాన్ని పెంచింది అని చెప్పాలి. అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో మొన్న మధ్య బయటపడ్డ ఆర్టీసీ బస్సు టికెట్ల వెనకాల అన్యమత ప్రచారానికి సంబంధించినటువంటి ముద్రలు ఉండటం కారణంగా అక్కడ కాంట్రవర్సీ రేగింది. ఆ కాంట్రవర్సీని క్యాషింగ్ చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ తన దూకుడిని ప్రదర్శిస్తూ ఉంది. ఈ పరిస్థితి అక్కడ ఆ విధంగా ఉంటే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ భిన్నంగా ఏం లేదు. ఇక్కడ కూడా ఈ మధ్య తన స్వరాన్ని బాగానే పెంచిందనే చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ నాయకత్వం పైన ఇక్కడ రాష్ట్ర స్థాయి నాయకులు చాలా విపరీతంగా విరుచుకుపడుతుండటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కంటే కూడా విపరీతమైనటువంటి విమర్శల పర్వాన్ని అందుకున్నది ఇక్కడ లోకల్ నాయకత్వం. కానీ అదే కేంద్ర అధినాయకత్వం మటుకు లోకల్గా ఇక్కడ రాష్ట్ర నాయకత్వంతో అంటే టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వంతో మటుకు చాలా సఖ్యంగా ఉంది. ఇద్దరు మంచిగా ఉంటారు. వాళ్ళ బిల్లులు వీళ్ళు పాస్ చేస్తారు, వీళ్ళ బిల్లులు వాళ్ళు పాస్ చేస్తారు. సో అన్నీ కూడా సవ్యంగానే సాగిపోతూ ఉన్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి మటుకు ఎవరి రాజకీయాలు వాళ్ళదే అన్నట్టుగా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది రాజకీయ పార్టీల యొక్క నైజం కావచ్చు కాక, కానీ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కొంత వేచి చూడవలసిన అంశం. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో టీటీడీలో జరిగినటువంటి అన్యమత ప్రచారానికి సంబంధించినటువంటి కాంట్రవర్సీ ఏ విధంగా అయితే రెట్టు ముక్కలాగా దొరికిందో అదే రకంగా తెలంగాణలో కూడా దానికి సెప్టెంబర్ 17 అనే అంశాన్ని ఒక అవకాశంగా భావించి భారతీయ జనతా పార్టీ తన స్వరాన్ని పెంచింది. అంటే రాష్ట్ర నాయకత్వం మీద యాజ్ ఇట్ ఈస్గానే ఇక్కడి బీజేపీ నాయకులందరూ కూడా విరుచుకుపడుతున్న క్రమం మనం గమనిస్తూ ఉన్నాం. దీనికి తోడు ఇప్పుడు రాబోయే సెప్టెంబర్ 17ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర బీజేపీ నాయకులు భావిస్తున్నట్టుగా ఉన్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం తెరాస నాయకత్వం మీద విమర్శల దాడి పెంచే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈ వీటిని తెరాస ఎంతవరకు నిలువరించగలుగుతుంది అంటే కొంత చిక్కులే పడినట్టే అని మనం అనుకోవాలి. కారణం ఏంటంటే తెరాస పెద్దగా నష్టం కలిగించకపోయినా తెరాసను ఇబ్బంది పెట్టే కార్యక్రమం మటుకు తప్పకుండా బీజేపీ చేపడుతుంది. ఎందుకంటే సెప్టెంబర్ 17 కూడా అతి సున్నితమైనటువంటి సమస్య అది. అది అటు కమ్యూనిస్టు పార్టీలు ఉన్నారు, ఇటు భారతీయ జనతా పార్టీ ఉంది, అటు ముస్లిం నాయకత్వంలో ఉన్నటువంటి ఎంఐఎం ఉంది. ఈ మూడిట్లో సంబంధించినటువంటి ట్రయాంగిల్ కోణాలు సెప్టెంబర్ 17 అనే అంశంలో ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఎటు కాకుండా ఏం చేసింది వయా మీడియాగా తెరాస మధ్యస్థంగా తను ఉంటూ వస్తుంది. అయితే ఈ పరిస్థితి ఇంకా కొనసాగే అవకాశం ఉందా అంటే ఇంకా మరిన్ని లేదని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దీన్ని అవకాశంగా మలుచుకుని దాన్ని తన విమర్శల దాడిని పెంచే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో మరి తెరాస దీన్ని ఎలా ఎదుర్కొంటుంది అనేది పరిస్థితులే మనకు చెప్తాయి. అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక భారతీయ జనతా పార్టీ ఒక ఉమ్మడి వ్యూహంతోనే ముందుకు పోతుందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దానికి అనుకూలంగా దాన్ని మారినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే అక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే అన్యమత ప్రచారానికి సంబంధించిన టీటీడీ వ్యవహారం ఏదైతే ఉందో అది కొద్దిగా ఇబ్బందికరంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే టెలిమీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.